మనం ఎటువంటి డాక్యుమెంట్లు అడగం, కానీ గ్రూప్ లీడర్లు ఇద్దరు సంతకాలు తీసుకొని గ్రూప్ బాధ్యతతోటి మీకు ఎంత లోన్ కావాలంటే అంత లోన్. అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతం శ్రీనిధి ఇంతకుముందు 3 లక్షలే ఉండేది, అది 3 లక్షలు సరిపోవట్లేదు అని చెప్పేసి మేము హెడ్ ఆఫీస్కి చెప్తే ఇప్పుడు ప్రజెంట్గా అది 3 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచడం జరిగింది. ఒక గ్రూపులో 6 సభ్యులకే మాత్రమే ఇంతకుముందు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది, అది ఇప్పుడు 8 మందికి ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత మీరు జీవనోపాధిని పెంచుకోవడానికి ఏదైనా యాక్టివిటీ అంటే డబ్బులు తీసుకొని ఏదో బంగారం కొనుక్కోవడమో లేకపోతే పాత నేను గట్కేసర్ దగ్గర చూసి వచ్చిన ఇవన్నీ మిషన్లు పెట్టుకొని వాళ్ళకి మినిమం 5 లక్షల కాస్ట్ అయిందంట. వాళ్ళు అట్లా పెట్టుకొని నూనె తీసి మంచిగా లేబులింగ్ వేసి పెట్టుకున్నారు స్టాల్. చిన్న ఐరన్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఒక పక్కకు 3 సెటర్లు తీసుకున్నారు, 2 సెటర్లలో ఇవన్నీ మిషన్లు పెట్టుకున్నారు, ఇంకో సెటర్లలో మంచి ఐరన్ స్టాండ్స్ పెట్టుకుని అమ్ముతున్నారు. ప్యూర్ కదా, ప్యూర్ అని ఎవరైనా ఇప్పుడు మందు లేని కూరగాయలు ఎవరైనా పెట్టగా ఉంటున్నారు, మందు లేని కూరగాయలు మందు లేని పండ్లు అని. ఇప్పుడు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరిగింది కరోనా వచ్చిన నుంచి, అంతా కూడా ఏదైనా నడిచింది కానీ ఇప్పుడు అట్లా కాదు. మంచి మందు లేని కూరగాయలు మందు లేని తిండి ఉండాలని చూస్తున్నారు. అట్లా మన దగ్గర మన అంతకుముందు చేయించలే, మొన్న నేను ఎంబడి పడితే కరోనా తర్వాత 2 సంవత్సరాలు ఎట్లయింది, ఇప్పుడు కూడా వెళ్ళని పరిస్థితి. అయినా చేసుకుంటున్నాం, గవర్నమెంట్ నుంచి అయినా కూడా డబ్బులు ఇస్తున్నారు, ఆపుతలేరు పాపం. వీళ్ళకి 12 నెలల శాలరీ లేవు, జీతాలు ఇవ్వలేదు, వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతేమో అవి ధర్నాకని కూర్చున్నారు వీళ్ళు కూడా పాపం. మళ్ళీ చేయొద్దమ్మా ఆపుతుంది, ఆపకండి శాలరీ కానీ. మేము లెటర్ పెట్టుడు, ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టుడు పాపం, మొన్న వచ్చినాయి అది కూడా సగమే వచ్చినాయి మొత్తం 4. అట్లాంటి పరిస్థితి, మధ్యలో 6 నెలలు మాకు కూడా ఇవ్వలేదు శాలరీలు, మాకు కూడా ఇవ్వలేదు, వాళ్ళకు కూడా సగం సగమే, వాళ్ళకు కూడా ఇవ్వలేదు 6 నెలలు, ఇప్పుడు కూడా సగం సగం వస్తుంది. అంటే ఈ లోన్ లాపతలేరు, మావి పడేస్తున్నారు తప్ప లోన్ లాపతలేరు. పెట్టుకోవాలి ఇప్పుడు మా వార్డులో వాడగట్ల కూడా నేను అదే చెప్తున్నాను.